పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బొట్టాయిగూడెంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో వైఎస్ఆర్ భీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ రాజు మాట్లాడుతూ భీమా అందుకున్న ప్రతి ఒక్కరూ అనవసరంగా ఖర్చు చేయకుండా పిల్లల చదువులు వారి భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో 43 మంది లబ్ధిదారులకు 86 లక్షలు వచ్చాయని దేశంలోనే మూడవ బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. భీమా సంస్థ కేంద్ర ప్రభుత్వం కలిసి అందజేయవలసిన భీమాను సంస్థ చేతులు ఎత్తివేయడంతో ముఖ్యమంత్రి చొరవతో ఈ మహాకార్యానికి పూనుకోవడం జరిగిందన్నారు. పట్టిసీమ గ్రామం నుండి వచ్చిన మహిళలు మాట్లాడుతూ కుటుంబ యజమానిని కోల్పోయిన తమను తమ దీన పరిస్థితి అర్థం చేసుకుని వైఎస్ఆర్ భీమా అందించినందుకు జగన్ రుణం తీర్చుకోలేమని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కారాటం సీతాదేవి, నూతన సర్పంచ్లు డీసీసీబీ డైరెక్టర్ కోవాసు నారాయణ, వైసీపీ మండల అధ్యక్షులు అల్లూరి రత్నాజీ, మాజీ సర్పంచ్ సరియం చెల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు ఆ కుటుంబ యజమాని కానీ యజమానురాలు కానీ ఈ ప్రమాదంలో లేకపోతే ఏదైనా రోగం వల్ల మరి చనిపోతే మరి ఆ పిల్లలు చాలా అనాథలు అయిపోతున్నారు. వాళ్ళ యొక్క అభివృద్ధి అక్కడ ఆగిపోతుంది. వాళ్ళ చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరి పేద ప్రజలు ఉన్నారు. ఆ పేదలకి ఒక భరోసా కల్పించాలి, ఒక అండ ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు మరి పేదల కోసం మరి ఈ భీమా పథకాన్ని ప్రవేశపెట్టామని మరి ఆ రోజు నుంచి మరి ఆ కార్యక్రమం మరి ప్రారంభమై ఈరోజు ఎంతోమందికి మరి ప్రాణం పోసింది. ఆ పథకం ద్వారా ఎంతోమంది బతుకులకి అసరగా ఉండేది. మరి ఆ పథకాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి తండ్రిలాగే తండ్రి రెండు అడుగులు ముందుకెళ్తే మరి 10 అడుగులు ముందుతో ఈరోజు మరి ఈ యొక్క పేదల కోసం ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఈరోజు ఈ పాలసీ ఈ భీమా పథకం అయితే కేంద్రం చెల్లించాలి, కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. గవర్నమెంట్ మన ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రి గారే. మీరు ఏం కూడా నయా పైస కూడా కట్టకుండా ఇటువంటి ప్రేమం కూడా మీ చేతుల్లో పెట్టుకోకుండా ప్రభుత్వమే మరి కడుతూ ఇలా దురదృష్టవశాత్తు చనిపోతే మరి ఇన్సూరెన్స్ నుంచి రావాలి. మరి భర్త చనిపోయాడండి, ఇద్దరు పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు అండి, మగ పిల్లలు. ఆయన కూడా ఎటు ఆధారం లేదండి, అటింపుని ఇటింపుని కూడా ఆధారం లేదు. ఎంత కష్టంగా ఇప్పటిదాకా అతను ఆయనకి ఒంట్లో పోక ఎన్నో అప్పులు చేసినాను, ఎన్నో రకాలుగా ఎన్నో బాధలు పడ్డానండి. మళ్ళీ ఈ బిడ్డల కోసం కష్టపడాలి ఏంటి అనుకునే రోజుల్లో మరి వైఎస్ఆర్ భీమా వచ్చిందండి. మరి ఎమ్మెల్యే గారు మరి వీళ్ళందరూ కలిపి మరి వైఎస్ఆర్ భీమా ఇచ్చినందుకు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నామండి. రావనయ్యే రప్పించాడండి. ఎన్నో రకాలు ఎంతోమంది రావు, ఇవి పక్కన పెట్టేసిన కాగితాలని మరి మరి అందరూ మరి అధికారులు వీళ్ళందరూ కలిపి మరి రప్పించారండి. మరి అటు కూడా ఇటు మరి పుట్టింపును కానీ అటు తెంపును కానీ ఎటు ఆధారం లేకుండా ఉన్నామండి. నిరాహార దీక్షలో మేము ఎలా పడితే అలా ఉన్నామండి. కాకపోతే మరి ఎన్ని రకాలు బాధలు పడుతున్నామండి, కానీ మరి కష్టపడాలండి. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నామండి. ఈ డబ్బులు కూడా ఎంతో మాకు ధైర్యాన్ని ఇచ్చినాయండి, రావున్న డబ్బులు రప్పించారండి. మరి ఎమ్మెల్యే గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు మరి ప్రతి నేను ఎలక్షన్లకు ఆయనకి మేము ఓటేద్దామని చెప్తున్నాను. సభ వరకు ఇంట్లో తినడమే కష్టంగా ఉంటుంది. దగ్గర వాళ్ళు ఎంతమంది ఉన్నా ఓ పూట తీసుకెళ్తే రెండో పూట ఎక్కడెట్ పడుతుంది అని తోసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఈరోజు నేనున్నానమ్మా అని మీకని 2 లక్షల రూపాయలు సాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు ఆయన రుణం తీర్చుకోలేమండి. మళ్ళీ మళ్ళీ కూడా ఎన్నికల్లో ఆయనే రావాలండి. మాకు మాలాంటి వాళ్ళకి చాలామందికి సహాయం చేయాలండి. నా బిడ్డలు లాంటి వాళ్ళు ఎవరు కూడా అనాథలు కాకూడదండి. ఆయన ఎల్లాల కాలం కూడా పచ్చగా 100 ఏళ్ళ పాటు చల్లగా ఉండాలండి.